పర్యావరణ పరిరక్షణకై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. వినాయక చవితి నేపథ్యంలో మట్టి గణపతుల తయారీ, వాటి పంపిణీపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా పర్యావరణ హితంపై ప్రచారం చేస్తున్నారు. పలు ప్రైవేటు పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు తమ తమ కార్యక్రమాలతో ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. కరీంనగర్ విద్యానగర్ సువిద్యా పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్కూల్ కరెస్పాండెంట్ బాబు ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మట్టి గణపతుల విగ్రహాలను తయారు చేశారు. ప్రతి ఏటా వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడడం వల్ల నీరు కలుషితం అవుతుందని, దానిని నివారించేందుకు తమ వంతు ప్రయత్నంగా మట్టి ప్రతిమలు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల యాజమాన్యం సూచనల మేరకు విగ్రహాలను తయారు చేసిన చిన్నారులు వాటిని పలువురికి పంచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బాబు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఓన్లీ యూసింగ్ ద క్లే ఐడల్స్, దేర్ బై వీ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ వీ ఆల్సో ట్రై టు ఇన్కల్కేట్ అవర్ చిల్డ్రన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద నేచర్ ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, బికాస్ దీస్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు సర్వ్ ద జనరేషన్స్. సో కీపింగ్ దిస్ ఐడియా ఇన్ అవర్ మైండ్, వీ ఆల్వేస్ హెల్ప్ ద చిల్డ్రన్ టు రాబోయే తరాల యొక్క ముఖ్య బాధ్యతగా వాళ్ళకి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలనే పూజించాలి, మట్టి విగ్రహాలనే తయారు చేసుకొని పూజిస్తే మంచి జరుగుతుంది, భావితరాలకు కూడా మంచి చేసిన వాళ్ళం అవుతామన్నటువంటి ఒక స్ఫూర్తిని అందించడానికి మా సువిద్యా ఉన్నత పాఠశాల ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తోందండి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చక్కగా విద్యార్థుల చేత మట్టి విగ్రహాలను తయారు చేయించడము, తల్లిదండ్రులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. 25వ డివిజన్ లక్ష్మీనగర్లో గోగ్రీన్ ఫౌండేషన్ సభ్యులు మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఫౌండేషన్ సీఈఓ ఇంద్రసేనారెడ్డి, సెక్రటరీ సంపత్ కుమార్, వాసన్ ప్రాజెక్టు ఆఫీసర్ గీతారెడ్డితో పాటు భూమిక హెల్ప్ లైన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను పలువురికి అందజేశారు. గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణానికి సంబంధించిన గణపతులను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్యావరణం కాలుష్యం జరుగుతుంది, అట్లనే మన పీఓపి గణపతులను వాడడం ద్వారా, ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను వాడడం ద్వారా చెరువులలో నీరు కలుషితమవుతుంది. అంటే భూగర్భ జలాలు తగ్గిపోతున్న ఈ క్రమంలో భూగర్భ జలాలు ఇంకకుండా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కాబట్టి, అట్లాంటివి జరగకుండా భవిష్యత్ తరాలకి, అంటే మనం మట్టి గణపతిని పూజిస్తే మళ్ళీ మట్టి మళ్ళీ మట్టిలో కలిసి నీటిని ఇంకిచ్చే గుణం కూడా ఉంటుంది కాబట్టి మట్టి గణపతిని పెట్టుకోవాలని కోరుతున్నాము. గోగ్రీన్ అనే ఫౌండేషన్ ద్వారా ప్రకృతి పరిరక్షణకై మట్టి గణపతులను పంచడం జరుగుతున్నది. లక్ష్మీనగర్లో ఈరోజు మట్టి గణపతులను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎందుకనగా పిఓపి గణపతులను వాడడం వలన పర్యావరణం, నీళ్లు, వాటర్ కాలుష్యం జరగడం వలన దాన్ని పరిరక్షించేందుకు మా వంతు సహాయకంగా ఈ గోగ్రీన్ ఫౌండేషన్ ద్వారా మట్టి వినాయకులను పంచడం జరుగుతుంది. ఇంటింటా మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతామని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం అధ్యక్షులు నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను మంకమ్మ తోటలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో విడుదల చేశారు. రసాయనాలతో తయారైన ప్రతిమలు ఎంతో ప్రమాదకరమని నరేందర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి సభ్యులు పాల్గొన్నారు.